ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలని అంటే సైకిల్ యాత్ర చేస్తేనో లేదంటే పొరుగు దండాల యాత్ర చేస్తేనో రాదు. వాళ్ళు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ చేత రాజీనామా చేయించుకొని బై ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వం మీద ప్రజలందరూ బాగున్నారా, ప్రభుత్వ పాలన బాగుందని అనుకుంటున్నారా, బాగోలేదనుకుంటున్నారా అనేది ప్రజా తీర్పు ఎమ్మటే తెలిసిపోయింది. ఈ యాత్ర చేస్తే ఏం తెలిసిపోయింది, 2024 దాకా తెలియదు కదండి. అప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేయటం? ఈ లోపల మేము కూడా రమ్మంటా ఉన్నాం. మేము ఇంకొకటి, మేము చెప్పినటువంటి హామీలని చెప్పిన దానికంటే ముందుగా, చెప్పిన దానికంటే మిన్నగా చేశాం తప్ప ఏ రోజు కూడా మేము చెప్పిన దాంట్లో కోత విధించలేదు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నా అంటే, రైతు భరోసా అనేది కూడా మేము 12,500 రూపాయలు మేము ఇస్తామన్నది, 4 సంవత్సరాలే మేము ఇస్తామని చెప్పాం. కానీ 13,500 రూపాయలు 1,000 రూపాయలు పెంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇస్తే మేము రైతులకి మంచి చేసినట్ట లేదంటే రైతులకు మోసం చేసినట్ట? ఇదే విధంగా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పాం. ఈ రోజు కూడా అమరావతి ఒక రాజధానిగా ఉంటూ ఇంకో 2 ప్రాంతాల్లో 2 రాజధానులు పెడితే అది అమరావతి ప్రాంత ప్రజలను మోసం చేసినట్లయింది. అమరావతిలో ఒక రాజధాని తీసేసి అమరావతి ప్రజలు దొనకొండ పెట్టి విశాఖ కర్నూలు పెడితే ఖచ్చితంగా అమరావతి ప్రజలను మోసం చేసినట్టయింది. కానీ అమరావతి రాజధాని ఉంచుతూ బెల్గాం 2 ప్రాంతాల్లో పెడితే ఎవరు మోసం చేసినట్టయింది, ఎందుకు మోసం చేసినట్టయింది? అదేవిధంగా మేమేమన్నా గ్రాఫిక్స్ కడతామని చెప్పాము, మేమున్నా వాస్తవాలు చెప్తా ఉన్నాం. మంచి పరిపాలన అందిస్తుంటేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి దేశంలో 3వ స్థానం వచ్చింది బెస్ట్ ముఖ్యమంత్రిలో. మరి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఆ రోజు మరి మంత్రులుగా కానీ లేదంటే ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ర్యాంకులు వచ్చినాయి అనేది మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు అవినీతిలో, అమ్మాయిల అక్రమ రవాణాలో, సైబర్ క్రైమ్లో, SC ST ల దాడుల్లో వాళ్ళకి అవార్డులు వచ్చినాయి. ఈరోజు మాకు మా పరిశ్రమలకు సంబంధించిన వాటిల్లో కూడా ఈరోజు అవార్డులు వస్తా ఉన్నాయి. స్వచ్ఛ నగరాల్లో అవార్డులు వస్తా ఉన్నాయి. ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అవార్డులు వస్తా ఉన్నాయి. అంటే మంచి పరిపాలన అందిస్తేనే కదా అవార్డులు వచ్చేది. ఊరికి ఎవరు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మంచి పరిపాలన అందిస్తేనే ఇస్తారు కదా. మరి ఎంత మేము మంచి చేసుకుంటా వెళ్తా ఉంటే ఈయన మంచి జరగలేదు, ఈ ప్రభుత్వం మోసాలు చేస్తుంది అంటే ఎవరు మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే అన్యాయాలు చేసిన వారిని, అక్రమాలు చేసిన వారిని వాళ్ళ మీద శిక్ష విధిస్తే, వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద విచారణ జరుగుతుంటే ఈ ప్రభుత్వం మోసం చేసినట్ట. అంటే ESI స్కామ్ లో కార్మిక రాజ్య బీమా సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, కొనుగోలు వ్యవహారాల్లో 151 కోట్ల 40 లక్షల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ప్రాథమిక విచారణలో తేలిన తర్వాత ACB అధికారులు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం మంచి చేయలేదన్నట్ట అర్థమా? అంటే మీరేమో దోచుకోవచ్చు 2014 నుంచి 2018 దాకా, ఆ దోచుకున్న దాచుకున్న దాన్ని ఈ రోజు కక్కించే కార్యక్రమం చేస్తే మేము ప్రజలను మోసం చేసినట్ట. మీరేమో బూతులు తిట్టచ్చు, మీరేమో ఏ విధంగా అయినా దాడులు చేయొచ్చు, ఎవరినైనా కత్తి తీసుకొని పొడి చేయొచ్చు, అటువంటి వ్యక్తుల మీద అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష వేస్తే మేము మోసం చేసినట్ట. మీరేమో అక్రమంగా వెహికల్ కొనుగోలు చేసి ఎవరినైనా అధికారులను బూతులు తిట్టేసి కొట్టేయచ్చు, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే వాళ్ళ మీద మేమేదో కక్ష సాధింపు చేసినట్టుగా అర్థమవుతుందా? అంటే ఇది ఎక్కడికి వెళ్తా ఉందనంటే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ కులాన్ని ఆపాదిస్తారు, ఎవరైనా తప్పు చేస్తే దానికి ఏదో ఒక BC కార్డు, ఇంకొకటి దళిత కార్డు చేసేసి ఇదిగో వీళ్ళ మీద కక్ష సాధింపు చేస్తున్నారని అంటారు. అంటే రాజ్యాంగంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకంగా తప్పులు చేస్తే శిక్ష ఏమనేది ఎక్కడా లేదు కదా. తప్పు చేస్తే ఎవరికైనా ఒకే శిక్ష ఏమని రాజ్యాంగంలో ఉంది. తప్పు చేసిన వారికి కులం అంత కట్టమని చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగంలో అయితే ఉన్న వాళ్ళు సపరేట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సిద్ధాంతాల్లో ఏమైనా రాసుకున్నారేమో కానీ రాజ్యాంగంలో అయితే లేదు కదా. మేము మా పరిపాలన బాగోలేదు అని మీరు అనుకుంటుంటే దానికి రాజీనామా చేసి వస్తే ప్రజలే రిఫరెండం గా ఇస్తారు. దానికి మేము రిఫరెండం వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. స్థానిక సంస్థలకి మేము రిఫరెండం గా రెడీ అంటున్నాం. మీ ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన దానికి మేము రిఫరెండం గా రెడీ అంటున్నాం. కానీ మీరు పారిపోవచ్చు, ఏదో విమర్శలు చేస్తా ఒకళ్ళేమో ట్విట్టర్లో, ఒకళ్ళేమో జూముల్లో. ఎందుకంటే ఏంటి మీరు సాధించేది? ఈ ప్రభుత్వం ఏం చేసినా మీకు నచ్చదు. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక్క కార్యక్రమం నచ్చిందని మీరు చెప్పండి. ఇదే 15 ఏళ్లలో మేము చేసిన దానికి ఇదిగో ఈ ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారని చెప్పినటువంటి సందర్భం ఏదైనా ఉందా? మేము ఏం చేసినా మీకు నచ్చదు కదా. మేము రేపు పొద్దున కార్యక్రమం బిగిన్ చేస్తా ఉంటే ఈ రోజు నుంచే మీరు బుడిదల్లే కార్యక్రమం చేస్తారు. అదేమంటే మీకు మీ కులాల మీడియా ఉంది కాబట్టి మీ కుల మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రాపగాండం చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట చేస్తున్నారు, ఎట్ట చేస్తారు? పరిపాలన అంటే ఈరోజు మమ్మల్ని చూసి నేర్చుకున్నాయా? పరిపాలన అంటే ఎలా ఉండాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాలి. 40 సంవత్సరాలు రాజకీయ జీవితం, 16 ఏళ్ళు ముఖ్యమంత్రి, సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఈరోజు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానులు అంశం తీసుకుని వస్తే దేశంలో మిగిలిన రాష్ట్రాలు దాన్ని ఫాలో అయినాయి. ఉత్తరాఖండ్లో 3 రాజధానులు, ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం. పక్కన చెన్నైలో 2 రాజధానులు పెట్టబోతా ఉన్నారు. తమిళనాడుకు సంబంధించి చెన్నై కాకుండా ఇంకో రాజధాని,
కర్ణాటకలో పరిపాలన వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఆ భారతదేశంలో 14 చోట్ల కేంద్రపాలిత ప్రాంతాలు కానీ రాష్ట్రాల్లో కానీ హైకోర్టు వేరుగా ఉంది. మన భౌగోళిక స్వరూపాన్ని బట్టి రేపు పొద్దున రాష్ట్రం అంతా కలిసి ఉండాలి భవిష్యత్తులో కానీ మంచి కార్యక్రమం తీసుకుంటా ఉంటే, దీని విధంగా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తా ఉంటే, మేము కొన్న భూములు బాగుండాలి. మా ప్రాంతం మేము ఏదైతే రియల్ ఎస్టేట్ గా అనుకుని ముందే తక్కువ రేట్లు భూములు కొన్నాం అయ్యే బాగుండాలి, మిగిలినదంతా సర్వనాశనం అయిపోవాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఒక ప్రాపగాండం చేస్తూ ఒక దరిద్రమైనటువంటి దరిద్రము గుట్ట రాజకీయాలు చేస్తా ఈరోజు మా మీద మీరు విమర్శలు చేస్తున్నారంటే ఇంకా అది మీకే వదిలేస్తా ఉన్నాం. చూద్దాం సార్, చూద్దాం సార్, చూద్దాం. వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు చూద్దాం. చేసుకున్న పాపం ఆయన మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి నేతలకు భవిష్యత్తు లేదు, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.